హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిత్తల్ గమ్మే. ఈరోజు వీడియో వచ్చేసి మేకప్ కిట్ అండి. ఇది నేను మీషోలో ఆర్డర్ చేశాను, చాలా తక్కువగా వచ్చింది. కాస్ట్ కూడా చాలా తక్కువ రీజనబుల్గా ఉంది, 184 ఉంది. బాగుంది కదా, నేను ఇది ఫస్ట్ టైం తీసుకోవడం, ఎలా ఉంటుందో అనుకుంటున్నా. సరే చూద్దాం, మీ ముందే ఓపెన్ చేద్దామని చూపిస్తున్నా. ఈ మొత్తం 4 ఐటమ్స్ ఇచ్చాడండి. 4 ఐటమ్స్లో ఇది వచ్చేసి ఫస్ట్ ఫిక్సర్ అంట, స్ప్రే ఇది. తర్వాత ఇది జెల్ టైప్లో ఇచ్చాడు. ఇది వచ్చేసి ప్రైమరు, ఇది ఫౌండేషను. ఇది వచ్చేసి కాంపాక్ట్ అని ఉంది దీని మీద పౌడరు. ఇది ఇప్పుడు ఎలా యూస్ చేయాలో ఏది ఫస్ట్ చూద్దాము, చూపిస్తా మీకు. ఫస్ట్ డైరెక్ట్గా కొత్త కాబట్టి డైరెక్ట్గా నేను ఫేస్కి అప్లై చేయదలుచుకోలేదండి. ఫస్ట్ ఒక హ్యాండ్ మీద చూద్దాము, తర్వాత ఏమన్నా ర్యాషెస్ రావడం కానీ ఏమన్నా జరుగుతుందేమో చూస్తా. అది అసలు ఎలా ఉందో కూడా చూద్దాం, మీకు కూడా చూపిస్తా నేను. ఇది ఏమీ అప్లై చేయకముందండి, ఇప్పుడు దీనికి అప్లై చేసిన తర్వాత వేరియేషన్ చూద్దాము. ఫస్ట్ అయితే నేను ప్రైమర్ అప్లై చేస్తున్నా. ఇది అప్లై చేసా, ఇది డ్రై అవ్వాలి. ఇప్పుడు ఫస్ట్ ఈ ప్రైమర్ ఎందుకు అప్లై చేయాలి అంటే, ఇప్పుడు మనం డైరెక్ట్గా స్కిన్ మీద ఫేస్కి ఈ ఫౌండేషన్ పౌడర్ రాయడం వల్ల స్కిన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకు దీన్ని అప్లై చేసుకొని రాసుకుంటే స్కిన్కి ఏమీ కాకుండా ఉంటుందన్నమాట. అందుకే ఈ ప్రైమర్ రాసుకోవాలి. తర్వాత ఈ ఫౌండేషన్ లైట్గా తీసుకుందాం కొద్దిగా. ఫేస్కి అయితే స్పాంజీ కాటన్, అదేమంటారు వాటిని, స్పాంజ్ ఏమోనండి, నేనైతే ఎప్పుడు ఇట్లాంటివి అప్లై చేయలేదు, ఇవన్నీ వాడను. మంచి అప్లై చేయొద్దు. మంచిగా బ్రైట్నెస్ అయితే బాగా వచ్చిందండి. మరి బీబీ క్రీమ్ రాస్తే కూడా వస్తుంది. బీబీ క్రీమ్ రాయడం ఓకే, అది కొంచెం ఇంత గ్లోనెస్ రాదు కదా బీబీ క్రీమ్ అంటే. ఇంకా ఫేర్ అండ్ లవ్లీ కాదు, పాన్స్ క్రీమ్ రాసుకుంటాను నేనైతే నా ఫేస్కి. పాన్స్ లేదా ఎప్పుడో బీబీ క్రీమ్, స్ప్రింజ్ ఉంటుంది కదా, అది బీబీ క్రీమ్ ఉంటుంది కదా స్ప్రింజ్లో. ఇది మొత్తం అప్లై చేసేసాను, ఫౌండేషన్ మాత్రం కంప్లీట్గా. అదైతే బాగా వైట్గా అనిపిస్తుంది. ఫౌండేషన్ కూడా చక్కగా డ్రై అయిపోయింది. ఇప్పుడు పౌడర్ అప్లై చేద్దాం దీనికి.
సాఫ్ట్ గా బాగా బ్రైట్నెస్ గా ఉందండి. కంప్లీట్ అయిపోయింది వేసుకోవడం. దీనికి స్ప్రే ఇచ్చారు కదా, దీన్ని లైట్గా స్ప్రే చేయాలి, ఎందుకంటే చాలాసేపు ఎక్కువగా గ్లోగా కనిపిస్తుంది ఇది వేయడం వల్ల, పోకుండా ఉంటుందన్నమాట. కాకపోతే ఇది లాంగ్ నుంచి లైట్గా స్ప్రే చేసుకోవాలి, ఎక్కువ చేయకూడదు, పోతుంది. చాలా లాంగ్ నుంచి చేసుకోవాలి ఫేస్కి అయితే, ఫేస్కెళ్ళే మనం వేసుకుండేది అట్లా జస్ట్ వాటర్ వాటర్ అవ్వకుండా లైట్గా స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా వేసుకోవడం అయిపోయిందన్నమాట. పర్ల బాగానే ఉంది అని అనిపిస్తుంది నాకైతే. మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని ఈ అన్బాక్సింగ్ వీడియో తీసాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్టింగ్గా ఉంది అనిపిస్తే, బాగుంది అనిపిస్తే తీసుకోండి ఫ్రెండ్స్, నేను లింక్ పెడతాను. ఇది మొత్తం కంప్లీట్గా మనం వేసేసాం కదా, ఫౌండేషన్ జెల్ పౌడర్ అన్నీ వేసేస్తాం. ఇప్పుడు ఈ చేతికి వేరియేషన్ చూద్దాం. కనిపిస్తుందా? వీడియో నచ్చుతుందని అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.